మహబూబాబాద్ జిల్లా క్యాంపు కార్యాలయంలో తక్కెలపల్లి రవీందర్రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ఆడుతున్న కుట్రలో భాగంగా కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని లేదంటే తగిన బుద్ధి చెప్తామని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తుంటే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే బీజేపీ ఓర్వలేకపోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కన్నా వంగ అశోక్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరో పక్కన బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామా తెలంగాణ రాష్ట్రంపైన కుటిల కుట్రలతో కూడిన చర్యలు చూస్తే ఆశ్చర్యమేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రాంతీయ పార్టీలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, రాష్ట్రాన్ని పాలించే ప్రాంతీయ పార్టీలకు ఎంత ఇబ్బంది ఉందనేది గమనించిన బీజేపీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కూకటి వేలతో పెకిలించాలనే కసితో ఉన్న దూకుడు మీద ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణ పైన దృష్టి సారించింది. కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన విచ్చలవిడి ఆరోపణలు చేస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతియుతంగా అభివృద్ధి పథంలో అగ్రభాగాన తెలంగాణని బలహీనపరిచే కుట్రలు ఈరోజు ఎంత బహిర్గతంగా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం జరుగుతుంది తెలంగాణలోని, ఏం ఇబ్బందులు ఉన్నాయని తలుపులు బిగించుకొని ఒక పక్కన దేశవ్యాప్తంగా కరోనా విషయంలో ప్రజలు భయపడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వమే విధించిన చట్టాలని అమలు పరుస్తున్న రాష్ట్రంలో ఎందుకు ఈ అరాచకానికి పాల్పడుతున్నారని, ఏం తెలంగాణ ప్రభుత్వాన్ని బలం చేసే ఉద్దేశంతో తలుపులు బలగొట్టారని గ్యాస్ కట్టలతో చేశారని చూస్తాం. ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ కాలంలో ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఎలా నిర్మించారని, మిమ్మల్ని రూపాయి అడగలే, మీ దయాదాక్షిణ్యంతో నిర్మించలే, ఇవాళ ఎక్కడ ఒక చుక్క బడ్డ ఎత్తిపోయేసుకునే శక్తిని ఇవాళ మేము తయారు చేసుకున్నాం. ఇవాళ నీటి నిల్వల్ని సిద్ధం చేసుకున్నాం, భూభాగాల్లో ఎన్నో కృత్రిమ రిజర్వాయర్లని నిర్మించుకున్నాం. అద్భుతంగా మిషన్ భగీరథ ఈ రోజు గ్రామ గ్రామాన మంచినీరు అందిస్తుంటే ఇవాళ తాగునీరుకు ఏ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో కొరత లేదు. ఎక్కడ ఖాళీ బిందెలు మీకు కనిపించం, తాగునీరు సమస్య ఉందని ప్రజలు పోరాటం చేసిన పరిస్థితి లేదు. ఇక్కడ ఎక్కడ ఒక కరెంట్ మోటార్ కాలిపోవడం లే, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం లే, నాణ్యమైన ఉచిత విద్యుత్తు, స్వచ్ఛమైన తాగునీరు, బ్రహ్మాండమైన ఇయ్యాల సాగునీరు అందుతున్న సస్యశ్యామలతో తులదొక్కుతున్న శాంతి భద్రతతో ఒక్క తాటిపై ఉన్న తెలంగాణ చూసి ఓర్వలేని బీజేపీ